హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ మటన్ కాళ్ళతో సూప్ అలాగే రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు చేసే ఈ బోన్ సూప్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సూప్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది ముఖ్యంగా రాగి సంకటి గురించి చెప్పాలంటే రాగులలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి సంకటి తరచుగా తీసుకోవడం వలన మనకు కాల్షియం ఐరన్ అధికంగా లభిస్తుంది అలాగే ఎదిగే పిల్లలకు మనం తరచుగా ఇచ్చినట్లయితే గ్రోత్ అనేది పెరుగుతుంది సూప్ తరచుగా తీసుకోవడం వల్ల బోన్స్ దృఢంగా ఉంటాయి అలాగే ఫ్యాక్చర్ అయిన బోన్స్ ను త్వరగా హీల్ చేస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రిపరేషన్ వెళ్దాము ముందుగా హోల్ గరం మసాలా తీసుకోవాలి అలాగే రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ సూప్ కోసం నేను నాలుగు మటన్ కాళ్ళ ముక్కలు తీసుకున్నాను వీటిని గోరు వెచ్చటి నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కొద్దిగా వేడెక్కాక రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొద్దిగా ఆయిల్ వేడెక్కాక రెండు జాపత్రి ఆకులు హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న బోన్స్ ని మొత్తం ఒకసారి కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ సూప్ అంతా ఇలా మరిగేటప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మనం ఎంత కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు టెన్ విజిల్స్ వచ్చే వరకు టెన్ మినిట్స్ పడుతుంది ఆలోపు మనం రాగి సంకటి ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఈ రాగి సంకటి కోసం ఒక కప్పు రాగుల పౌడర్ అలాగే ఒక కప్పు పది నిమిషాలు నానబెట్టిన బియ్యం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఆ నీళ్లు మరిగేటప్పుడు బియ్యం వేసి మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు బియ్యం మెత్తగా ఉడికాక ఈ రాగుల పౌడర్ని చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు రాగుల పిండి అంతా వేసుకున్నాక కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు పిండి అంతా వాటర్లో అబ్జర్వ్ అయ్యి ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి అంతా ఉండలు కట్టకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి సంకటి రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మీకందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ స్పైసీ బోన్ సూప్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ సూప్ చాలా బాగుంటుంది మేమైతే వీక్లీ వన్స్ తప్పకుండా తీసుకుంటాము ఈ సూప్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ నచ్చితే నాకు కామెంట్ చేయండి ఈ బోన్ సూప్ అందరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్